టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. గోదావరి వరదలపై 4 జిల్లాల్లో తన క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రజల వెతలపై అందులో వివరించారు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం పెంచాలంటూ కోరారు. పోలవరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. గోదావరి వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయని, ఇళ్లు కూలిపోయి మునిగిపోయి భారీ నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి బాధిత ప్రజలకు సరైన సాయం అందలేదని తన పర్యటనల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజలకు ఇళ్లలోకి తిరిగి వెళ్లలేని దారుణ పరిస్థితులు ఉన్నాయని లేఖలో తెలిపారు. 2014లో హుద్హుద్ సమయంలో, 2014లో తిత్లీ తుఫాను సమయంలో టీడీపీ ప్రభుత్వం పరిహారం పెంచి ఇచ్చిందని గుర్తు చేశారు. 8 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు పెరిగిన ధరలు, వరదల తీవ్రత, జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత పెంచి పరిహారం ఇవ్వాలన్నారు. వరదలతో ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు.